नमस्ते, वेलकम टू विश्वम वाइज टीवी। నటుడు జగపతి బాబు ఆనందయ్య మెడిసిన్ గురించి వాస్తవాలను వెల్లడించారు. ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ ఆనందయ్య ఆయుర్వేద మందు కోవిడ్ వేసుకుని నేను ఒకడిని, అది ఇప్పుడు చెప్తున్నాను, ఆల్రెడీ వేసుకున్నాను. నాకు ఒకటే నమ్మకం అండి, ఆయుర్వేద తప్పు చేయదు, ఎందుకంటే నేచర్ తప్పు చేయదు, భూదేవి తప్పు చేయదు. అది ఆల్రెడీ ప్రూవెన్ అనేది విని రకరకాల వీడియోలు చూసి నేను అనలైజ్ చేసుకుని ఎవరైనా నమ్మినా ఓకే, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు అయితే గ్యారంటీగా ఉండవు, మంచి జరిగితే జరుగుతుంది, ఖచ్చితంగా మంచి జరుగుతుందనే నమ్మకంతో నేను ఆల్రెడీ ఆ డోస్ వేసుకోవడం జరిగిందండి. లక్కీగా ఇప్పటిదాకా నాకు కోవిడ్ రాలేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలో మట్టి మాఫియా చెలరేగిపోతుంది. ధాన్య భండారంగా పేరొందిన రాయవరం మండలంలోని పంట భూములన్నీ అతి సారవంతమైనవే. భూములతో పాటు చెట్టు, గట్టు, పొలం, పొట్ర, రహదారి, చెరువులు దేన్ని వీరు వదలడం లేదు. పంచాయతీకి చెందిన 4 ఎకరాల్లో ఉన్న ఈతల చెరువును కొల్లగొట్టేస్తున్నారు. పంచాయతీ తీర్మానం సాకుగా చూపి మట్టి తీసేస్తున్నారు. దీనికి అధికార వైఎస్ఆర్సీపీ నాయకుల అండ మెండు ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇలా నియోజకవర్గంలో ప్రతి చోట మట్టి అక్రమ తవ్వకాలు జోరు మీద ఉన్నాయి. దీనిపై ఇప్పటికే కొందరు జిల్లా ఉన్నతాధికారులతో పాటు విజిలెన్స్కు ఒప్పందించారు. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో నల్లమట్టి భూములపై కొందరు మట్టి మాఫియా కన్నుపడడంతో అన్నదాతలకు డబ్బు ఆశ చూపి ట్రాక్టర్ మట్టిని 1000 రూపాయలకు కొనుగోలు చేసి ఇటుక బట్టీలకు సరఫరా చేస్తున్నారు. మట్టి మాఫియా తవ్వకాలు రెవెన్యూతో పాటు అన్ని శాఖలకు తెలిసి జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎక్కడైనా మట్టి తవ్వకాలపై ఆ గ్రామ విఆర్ఓ, ఎంపీడీఓ, తహసీల్దార్, పోలీసులకు సమాచారం అందించినా స్పందించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఆక్వా రైతుల అసోసియేషన్ తరపున ఈరోజు 31,76,000 రూపాయలను కోవిడ్ సహాయ నిధి నిమిత్తం కలెక్టర్కి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న ఆక్వా పరిశ్రమకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రులు, శాసనసభ్యులు అందరికీ, కలెక్టర్కి, ఎస్పీకి మరియు ప్రభుత్వ యంత్రాంగానికి మా కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిషన్ ఎన్ జేడి సత్యనారాయణ, రైతు ప్రతినిధులు సిహెచ్వి సూర్యారావు, కుర్ర రఘు, వి రాంబాబు, ఎం సతీష్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆక్వా ఫార్మింగ్ అసోసియేషన్ రైతులందరూ కలిసి కోవిడ్ నిర్మూలనకి సుమారు 31,76,000 రూపాయలని ఇవ్వటం జరిగింది. ఇది చాలా సంతోషం, వాళ్ళందరినీ కూడా అభినందించాలి. ఈ సందర్భంగా ఆక్వా ఫీల్డ్ అంటే వ్యవసాయం బాగోపోయినప్పటికీ కూడా కరోనాకి మనవంతు సహాయం చేయాలని ముందుకొచ్చి ఈరోజు కలెక్టర్ గారికి 31,76,000 రూపాయలు ఇవ్వడం నిజంగా చాలా ఆనందకరం. అసోసియేషన్ పెద్దలందరూ వచ్చారు, వాళ్ళందరినీ కాకినాడ పట్టణ ప్రజల తరఫున, జిల్లా ప్రజల తరఫున వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా అందరూ కూడా మానవతా దృక్పథంతో ముందుకొచ్చి సహాయం చేస్తారు. ముఖ్యంగా కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి దాతలందరూ కూడా పెద్ద మనసుతో పెద్ద ఎత్తున కలెక్టర్ గారి ఇక్కడ ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాను, సోషల్ డిస్టెన్స్ కానీ, మాస్క్ పెట్టుకోవడం కానీ అన్ని విధాలుగా ఉండండి. ముఖ్యంగా జిల్లా యంత్రాంగం కానీ, రాజకీయ నాయకులుగా మేము కానీ అందరం కూడా ఒకే విషయం చెప్తున్నాం. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లోనూ కూడా ఆరోగ్యశ్రీ బెడ్లు ఉన్నాయి, మీరందరూ ఆరోగ్యశ్రీ బెడ్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ ఆరోగ్యశ్రీ లేని వాళ్ళు డబ్బులకైనా జాయిన్ అయితే ఏ హాస్పిటల్ అని కూడా ఎక్కువగా ఛార్జ్ చేస్తే కనుక మీ సమీపంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ లీడర్లకు కానీ, నాకు కానీ, దగ్గరలో ఉన్న ఆఫీసర్కి కానీ మీరు తెలియపెడితే, కలెక్టర్ గారికి కానీ, జాయింట్ కలెక్టర్ గారికి కానీ, మరి కమిషనర్ గారికి తెలియపెడితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఏసీబీ వలలో పాకాల సబ్ రిజిస్టార్ దామోదం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. శుక్రవారం ఈ సంఘటన పాకాల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఓ స్థలం మార్టిగేజ్ రిజిస్ట్రేషన్కు 150,000 రూపాయల నగదును సబ్ రిజిస్టార్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుల నుంచి నగదు తీసుకున్న సబ్ రిజిస్టార్ దామోదరం డాక్యుమెంట్ రైటర్ రాంబాబుకు ఇచ్చి దాచమని ఇచ్చాడు. అప్పటికే బాధితుల ఫిర్యాదు మేరకు కాపు కాచిన ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు అల్లాబాక్స్ జనార్దన్ నాయుడు ఇచ్చిన సమాచారం మేరకు నాని ప్రసాద్ నుంచి ఎల్లా దామోదర్ ప్రసాద్ 46 లక్షల నగదును అప్పుగా తీసుకున్నారు. ఇందుకు గాను దామోదర్ ప్రసాద్ పూతలపట్టు మండలం పేటమిట్ట వద్ద ఉన్న తన 6.5 ఎకరాల మామిడి తోటను నాని ప్రసాద్ కు మార్జ్గేజ్ చేసేందుకు రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. సబ్ రిజిస్టార్ ను సంప్రదించగా 150,000 రూపాయలు నగదును డిమాండ్ చేశారని తెలిపారు. ఈ క్రమంలో బాధితులు తమను ఆశ్రయించారని ఏసీబీ అధికారులు తెలియజేశారు. అవినీతికి పాల్పడ్డ సబ్ రిజిస్టార్ ను అదుపులోకి తీసుకున్నామని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో రాష్ట్ర జిల్లా స్థాయి దళిత నాయకులు మీడియాతో మాట్లాడారు. సతీష్ కుమార్, దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుణ్ణి. ఈరోజు గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో జరిగినటువంటి దారుణం ఏంటంటే, గత జరిగిన ఎలక్షన్లో నెగ్గినటువంటి ఒక కాపు వర్గానికి సంబంధించిన అడబాల రామాంజనేయులు అనే ఒక ప్రెసిడెంట్ చేసిన దురాఘాతం చూస్తే మాకు ఎనలేని ఆగ్రహం వస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం గెలవడానికి దళితులు ఎంత పాటి కృషి చేశారో 151 సీట్లు మన జగన్ గారికి తెలుస్తూ ఉంది, చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జరిగిన సంఘటన కొత్త ఏమీ కాదు. దళితుల మీద జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే వరుసగా అడ్డతీగల ఒక పెన్ పవర్ విలేకరి మీద జరిగిన దుర్ఘటన, అలాగే డాక్టర్ సుధాకర్ గారి మీద జరిగిన దుర్ఘటన, అలాగే సీతానగర్లో గుండు కొట్టించడం, అలాగే వైజాగ్లో గుండు కొట్టించడం, ఇలా వరుస దాడులను చూస్తూనే ఉన్నాం. ఒక అమ్మాయి మీద 10 మంది రేప్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గర పడిచేస్తూ ఉంటే ఈ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకెళ్తుంది రాష్ట్రంలో అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మరి దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి, మొన్న 2వ తేదీన జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే అక్కడ 2 పార్టీలు సంబంధించినటువంటి అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మరి ఘర్షణలో మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోటుగోడలు చూసినందుకని వచ్చిందని చెప్పేసి మరి ఆ సంఘటనలో అక్కడ మరి నూకతట్టు వెంకటరమణ ఎండిఓ గారికి ఫిర్యాదు చేయటం కోసమని చెప్పేసి వెళితే అతను అక్కడ ఉన్నందుకు అతని మీద కక్ష కట్టి మరి ఆయన్ని నానా దుర్భాషలు తిట్టి కులం పేరుతో దూషించి అక్కడితో ఆగకుండా మరి ఇంటికొచ్చి అతను అక్కడ మరి వైసీపీ ప్రెసిడెంట్ సర్పంచ్ అయినటువంటి మరి అడబాల రామాంజనేయులు అతని అనుచరులతో ఇంటికొచ్చి మరి అతి దారుణంగా పిల్లలని చూడకుండా అలాగే ఆడవాళ్ళని చూడకుండా ముసలివాళ్ళని చూడకుండా మరి ఇంటికొచ్చి చాలా దారుణంగా మరి అతనికి నూకతట్టు వెంకటరమణ వెహికల్ ఏదైతే ఉందో మరి బొలోరో వెహికల్ దాన్ని చితక్కొట్టి ధ్వంసం చేశారు. అలాసిన వారిని వెంటనే దళితులపై దాడి చేసిన వారిని వెంటనే, దళితుల ఆస్తులు ధ్వంసం చేసిన వారిని వెంటనే, దళితుల ఆస్తులు ధ్వంసం చేసిన వారిని వెంటనే. నా పేరు పులి ప్రసాద్, నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో దళిత నాయకుడు నూకతట్టు వెంకటరమణ పారిశుద్ధ్య కార్మికుల్ని అంటే గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యం మీద ప్రశ్నించినందుకు ఆ గ్రామంలో ఉన్నటువంటి అగ్ర కులస్తులు అతను ఉన్నటువంటి క్వారీని పగలగొట్టి అతన్ని చంపడానికి ప్రయత్నం చేయడం, అలాగే ఒక దళిత యువకుడు నానిని కూడా ఇంటికి వెళ్ళి కొట్టడం చంపడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఈ రోజున మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో దళితులపై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చుని దళితుల కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నాం, అలాగే కోర్టులు తీసుకొస్తున్నాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇన్ని చేసిన ఈరోజు దళితులపై ఎక్కడ చూసినా దాడులు అరికట్టడం లేదు. దళిత బహుజన ఐక్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో గత 2వ తారీఖున దళితులపై అన్యాయంగా దౌర్జన్యంగా అగ్ర కులాలస్తులు అయిన కాపులు
ప్రజెంట్ సర్పంచ్ వైఎస్ఆర్ పార్టీకి చెందిన అడబాల ఆంజనేయులు తన అనుచరులు ఒక దళితుడిపై అన్యాయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టడం చాలా అవమానకరం. ఎందుచేతంటే ఈ యొక్క దేశంలో అంటే ఈ యొక్క సమాజంలో మనుషులు ఉన్నాం తప్ప అడవుల్లో మనం బతుకుతలేదు, సమాజంలో ఉన్నాము కాబట్టి ఒకరికొకరు గౌరవించుకోవాల్సిన సమయంలో ఈ యొక్క అధికార పార్టీకి చెందిన ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో అతను ఒక దళితుడిపై అన్యాయంగా ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యను పిల్లలను పక్కన ఒక ఇంటి దగ్గర ఉన్న కారును బళ్ళును వాళ్ళ యొక్క బంధుమిత్రుల్ని కొట్టి హింసించడం చాలా బాధాకరమైన విషయము. ఎందుచేతంటే ఈ మనం దళితులకి నెల్లూరు జిల్లా జీజీహెచ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలపై తక్షణం సమగ్ర దర్యాప్తు జరపాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. శుక్రవారం నెల్లూరు జిల్లా కలెక్టర్తో ఆమె ఇటువంటి కామాందులను ఉపేక్షించరాదని కోరారు. వైద్య విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తనపై బాధితులు వాట్సాప్ నెంబర్ 9394528968 కు స్వయంగా సంప్రదించవచ్చునని తెలిపారు. ఈ ఘటనపైన సమగ్రంగా దర్యాప్తు జరపాలి అనేటటువంటిది జిల్లా కలెక్టర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ముగ్గురితో ఇప్పటికే కమిటీ వేశారు, ఈరోజు ఎంక్వైరీ అనేటటువంటి జరుగుతుంది. ఇతనిపైన కఠినమైనటువంటి చర్యలు విచారణ జరిగిన తర్వాత వాస్తవాలను బట్టి మహిళా కమిషన్ కూడా ఈ కేసును సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే లైంగిక వేధింపుల ఆరోపణల మీద బయటకు వచ్చి చెప్పేటటువంటి అవకాశం ఉండదు. ప్రధానంగా కెరీర్లో ఉన్నటువంటి కెరీర్ని ఆలోచించేటటువంటి అమ్మాయిలు ఎవరూ కూడా భయపడతారు, బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఏమవుతుందో అనేటటువంటి ఉద్దేశంతో ఉంటారు. కానీ లోపల లోపల మానసికంగా కుంగిపోతున్నటువంటి వీళ్ళందరికీ కూడా మేము భరోసా ఇస్తూ ఉన్నాం. మహిళా కమిషన్ వాట్సాప్ నెంబర్ 9394528968 అనేటానికి మెసేజ్లు ఇవ్వండి. దయచేసి ఇటువంటి వేధింపులు ఎక్కడైనా జరుగుతూ ఉంటే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్లు ఇచ్చిన వెంటనే మహిళా కమిషన్ స్వయంగా ఈ విషయాలపైన ఎంక్వైరీ జరిపిస్తుంది, కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా మేము యాక్షన్ ప్లాన్ రూపొందించడం జరుగుతుంది. కనుక ఏ మౌనంగా ఉండొద్దు ఈ ఆరోపణల మీద అనేటటువంటి చెప్తూ ఉన్నాం. ఈ ఘటనలో జీజీహెచ్ సూపరింటెండెంట్ నెల్లూరుకు సంబంధించినటువంటిది ఎవరైతే ఈ ఏం జరిగింది అనేటటువంటిది, ఎవరిపైన అతని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఆరోపణలు ఏ రకంగా అతను లైంగికంగా వేధించాడు అనేటటువంటిది స్వయంగా బాధితులు తెలపాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇవాళ రహస్యంగా అయినా సరే విషయాలను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కనుక విషయాలను బయటకు వస్తే అతనిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ కాకుండా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం తునిలో శ్రీ భక్త కోదండరామ సీతారాం ఆంజనేయ స్వామి వారి ఆలయార్చకులు హనుమాన్ జయంతి సందర్భంగా దేవాలయాల నందు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అందించారు. ఈ నేపథ్యంలో తునిలో వేంచేసి ఉన్న శ్రీ భక్త కోదండరామ సీతారామాంజనేయ స్వామివారి ఆలయం నందు ఆలయ అర్చకులు వంశీయాచార్యులు మాట్లాడుతూ ఆలయ విశిష్టత తెలియజేస్తూ హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఈ 3 దినములు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పూజలు నిర్వహిస్తామని తెలియజేశారు. స్వామివారిని దర్శిస్తే వారి కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం, అందువల్ల ఉదయం మొదలుకుని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారని అన్నారు. మరీ ముఖ్యంగా ప్రతి భక్తులు కరోనా కట్టడి దృష్ట్యా భక్తులు సహకరించాలని కోరారు. మనతో పాటు తమ కుటుంబాలను కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని వంశీయాచార్యులు ఈ సందర్భంగా తెలియజేశారు. హనుమ జయంతి శుభ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీలోని తవయిపుర 6వ వార్డులో కొత్తగా నిర్మించిన హనుమాన్జీ మందిరానికి 25,115 వీరాలం అందించారు జిల్లా ప్రచారక్ ఎడిరెడ్డి, బీజేపీ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ బంగారు శృతియక్క, మహంకాళి జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఆకుల నరేష్, జంపన ప్రతాప్, 6వ వార్డు ప్రెసిడెంట్ మహేష్, బీజేపీ శంకర్, జంపన పవన్, పేరుకు మహేందర్, రాజేష్ జంపన, సాయి తేజగౌడ్ మరియు ధీరజ్ ఈ శుభ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషిస్తూ మందిరం బోర్డు మెంబర్స్ మరియు ట్రస్ట్కి అభినందిస్తూ మందిర నిర్మాణం విజయవంతం చేయాలని అందరినీ అభినందించారు. నాయకులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమం జరపడం జరిగింది. నరేంద్ర మోదీ గారిది ఒకటే ఆలోచన, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది. సో ప్రతి ఒక్కరికి కూడా లాక్డౌన్ ఉన్నా లేకపోయినా వారి ఆరోగ్యం గురించి ఆలోచించి వారికి అత్యవసర
సరుకులు ఏవేవి అవసరమో అవన్నీ కూడా పంపిణీ చేయాలి. పెద్ద ఎత్తున నేను రెండవసారి ప్రధానమంత్రి అయి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఏ ఉత్సవాలు కూడా ఏ రకంగా జరపాలంటే ఈ రకంగా సేవాయి చేయాలి అని చెప్పినందుకు అందు మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కూడా ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా అత్యవసరాల సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రాష్ట్రం గత 7 సంవత్సరాలుగా ప్రశ్నించే గొంతుకలను, నిజాలను మాట్లాడే జర్నలిస్టులను, నిజంగా తెలంగాణ కోసం పోరాడిన కార్యకర్తలను అరెస్ట్ చేయడం, నిర్బంధాలు పెట్టడం, జైలుకు పంపించడం వంటి దుశ్చర్య తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆధీనంలో జరుగుతుందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోగుల సైదులగౌడ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ నిర్బంధాలకు పర్యవసానమే తొలి వెలుగు యాంకర్ జర్నలిస్టు రఘు కిడ్నాప్ అద్దం పడుతుందన్నారు. కరోనా కాలంలో ప్రైవేట్ హాస్పిటల్లో ప్రజలు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారో తెలియజేయడం వలన, అదే విధంగా ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నా దాని గురించి ప్రశ్నించడం, కొంతమంది ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అవినీతిని స్టాటిస్టిక్స్గా బయట పెట్టడం ప్రభుత్వానికి కంటగింపుగా మారిందన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ దొంగచాటుగా అరెస్ట్ చేయడాన్ని ప్రజాస్వామ్య విరుద్ధమని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి నిరంకుశ పరిపాలన మంచిది కాదని, ఎంతో కాలం సాగదని, నిరంకుశ పరిపాలనకు పతనమయ్యే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఇటువంటి నిరంకుశ పరిపాలన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. నిజాయితీ పరులైన జర్నలిస్టు రఘు గారికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుందన్నారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.